హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన 17 మంది కంటెస్టెంట్స్లో తొలి నుండి టైటిల్ ఫేవరెట్గా ఉన్నది యాంకర్ శ్రీముఖి. ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందని కూడా షో ప్రారంభానికి 6 నెలల ముందుగానే గుట్టు బయటకు వచ్చింది. అయితే శ్రీముఖి బిగ్ బాస్ ఎంట్రీ హౌస్లో ఆమె నామినేషన్ అంతా గేమ్స్ ప్లాన్ ప్రకారమే జరుగుతుందని, శ్రీముఖి హౌస్ నుండి డైరెక్టర్స్ని గైడ్ చేస్తుందంటూ సంచలన విషయాలను బయట పెట్టింది హిమజ. 9వ వారం ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన హిమజ హౌస్లో తెర వెనక నడుస్తున్న షాకింగ్ విషయాలను బయట పెట్టింది. శ్రీముఖి గురించి మాట్లాడుతూ, శ్రీముఖి గురించి తప్పు చెప్పాలని కాదు కానీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక లైఫ్ అనుకుని వస్తారు, కానీ అక్కడ జరిగేది వేరే, తెర వెనక అసలు కథ నడుస్తోంది. ఉదాహరణ, శ్రీముఖి రాహుల్ సీజన్ మొత్తం నామినేట్ చేస్తానని అంది, కానీ ఎందుకు చేయలేదు? దానికి ముందు ఏం జరిగిందంటే బాబా భాస్కర్ స్ట్రాటజీ ప్రకారం ఆయన ఒక సలహా ఇచ్చారు. శ్రీముఖిని శత్రువుగా ఊహించుకోవడం వల్ల జనాల్లో సింపతి వల్ల ఓట్లు వస్తాయన్నదే అతని గేస్. శ్రీముఖి అయితే కెమెరాల దగ్గరకు వెళ్ళి బిగ్ బాస్ టీమ్కి సలహాలు సూచనలు ఇస్తుంటుంది. మొన్న కాలేజ్ టాస్క్ అప్పుడు కూడా ఆమెకు అది నచ్చలేదు. ఆమె ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆమె చెప్పిన విషయాలు నాకు గుర్తుకొచ్చాయి. బిగ్ బాస్ డైరెక్టర్లో అభిషేక్ అండ్ శ్యామ్లు తనకు చాలా క్లోజ్ అని చెప్పింది. అది నాకు మైండ్లోకి వచ్చింది. ఒకవైపు వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటోంది, మరోవైపు సలహాలు ఇస్తోంది. ఈమె యాంకర్గా వచ్చిందా లేక కంటెస్టెంట్గా వచ్చిందా అన్న అనుమానం వచ్చింది. ఆమెతో స్నేహం చేసినప్పుడు నాకు సపోర్ట్ నిలిచింది, దానికి కాదనలేదు. కానీ ఈ గేమ్ ప్లాన్ తెలిసేసరికి ఆశ్చర్యపోయా. తను చాలా స్ట్రాంగ్ అని బయట వాళ్ళనుకుంటున్నారు, కానీ శ్రీముఖి చాలా సెన్సిటివ్. నిజానికి శివజ్యోతి సెన్సిటివ్ అనుకుంటున్నారు, కానీ శ్రీముఖి చాలా సెన్సిటివ్. ఒకరోజు ఆమె సడన్గా ఈ గేమ్లో నేను గెలవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు వెళ్ళిపోవాల్సిందని చెప్పింది. నేను గుడ్డు కొట్టానని తెగ బాధపడింది. నిన్న బాబా భాస్కర్ నామినేట్ చేశారని తెగ ఫీల్ అవుతోంది. మీకు అసలు నిజాలు త్వరలో తెలుస్తాయి అంటూ సంచలన విషయాలు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టింది హిమజ. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.